హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించినటువంటి నైరుతి ఋతుపవనాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు నమోదైతే ఉష్ణోగ్రతలు మాత్రం మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగానే ఉంటాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం తెలంగాణలోని దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం మరొక 4 రోజుల వరకు వర్షాలు తక్కువగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తేలికపాటి జల్లులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యమల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.